వీళ్ళు ఎందుకు ఎలవగలుగుతారు? 50 60 అది కూడా బీభత్సమైన ఇది వస్తే అంతే కదా. అందులో తెలంగాణలో ఇదే సారీ రాయలసీమలో జనసేన ఎక్కువ కోరదు. జనసేన కోరే ఎక్కడ ఎక్కువ కోరుద్ది? ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో. ఉత్తరాంధ్ర గోదావరి జిల్లాలో కృష్ణా ఈటిట్లలో తెలుగుదేశం స్ట్రాంగ్ ఈ ఏరియాలన్నిట్లో కూడా. అవును, చాలా స్ట్రాంగ్. ఇక్కడ 60 వాళ్ళకి ఇవ్వడం అంటే, ఇక్కడ 60 కాకపోతే అటు 10 తీసుకున్నా పోనీ 50 ఇక్కడ ఇవ్వాలంటే రాయలసీమలో ఉన్న 45 42 ప్లస్ అక్కడ ఒక 10 నెల్లూరు 52 పక్కన పెడితే 50 అనుకోండి పోని 100 100 వీళ్ళకి 40 ఇస్తే 80 అవుతుంది. అక్కడ 85 అవుతుంది. 85లో ఒకటి వీళ్ళు ఎన్ని గెలవగలుగుతారు. వీళ్ళకి ఇప్పుడు కావాల్సింది ఏంటి? టోటల్గా సొంతగా 90 నుంచి 100 సాధించాలి. వీళ్ళ లెక్క ఏంటంటే పవన్ కళ్యాణ్ గెలవాలి 10 15 అంతే. 80 90 వీళ్ళు గెలవాలి. అంటే పూర్తి ఇప్పుడు ఎన్ని కావాలా? 175 కంటే 88 కావాలి, 90 కావాలి. 90 ఇది 87 కదా, 88 కావాలి. 88 కావాల్సినప్పుడు 88 90 మనమే గెలవాలి సింగిల్గా, మిగతాది అడిషనల్ బోనస్. అలా కాకుండా వీళ్ళొక 60 గెలిచి 50 60 గెలిచి వాళ్ళొక 20 గెలిచారనుకోండి, 20 5 గెలిచారనుకోండి, 60 తీసుకుని అప్పుడేంటి? పవన్ కళ్యాణ్ మీద డిపెండ్ అవ్వాలి. అలా డిపెండ్ అయితేనే చంద్రబాబు మాట వింటాడన్నది పవన్ కళ్యాణ్ ఆలోచన. అలా ఈవెన్ జనసేనలో సీనియర్ నాయకుల ఆలోచన అట్లాగే ఉంటుంది. డిపెండ్ కాకపోతే కష్టం అనేది వాళ్ళకు ఉంటుంది. అలా డిపెండ్ అయితే రేపు పొద్దున మనకి సినిమా చూపెడతాడు పవన్ కళ్యాణ్ అనే భయం వీళ్ళకుంటుంది. ఇంకొకటి, ఒకసారి పొత్తులో